ప్రైస్త దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను మత్యిసు వార్త ఐదవ అధ్యాయము ఇరవయవ వచనము సహోదరి సహోదరులారా మత మతనాయకులంతా తప్పనిసరిగా దేవుని రాజ్యంలో ఉండడం జరగదని ఏసయ్య ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు దేవుని రాజ్యంలో ప్రవేశించేందుకు మనలో ఉన్న ఒక రకమైన నీతి నిజాయితీ సరిపోదు ఇది స్వనీతి ఇది పరిసయ్యుల్లో కనిపించే నీతి పరిశయులు ధర్మశాస్త్ర పండితులు ఆనాటి ప్రజల మతనాయకులు అయితే క్రీస్తులో నమ్మకం ఉంచిన అత్యల్పుడి నీతి న్యాయాలు కూడా వారి నీతి న్యాయాల కన్నా ఎక్కువే ఎక్కువగా ఉండి తీరాల్సిందే ఈ నీతి న్యాయాలు క్రీస్తులో నమ్మకం ద్వారా విశ్వాసులను క్రీస్తుకు జోడించి ఆయన ఆత్మను వారిలోకి తీసుకువచ్చేవే అలాంటి వారు దేవుని ఎదుట ఎప్పటికీ న్యాయవంతులుగా ఉంటారు నిర్దోషమైన జీవితం సాధ్యపడేలా అంతరంగంలో కూడా మార్పు చెందుతారు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన ఎందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను ఇదివరకే నేను గెలిచితనని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితనని అయినను నేను అనుకున్నటలేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను అని ప్రియలార తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఏసయ్య ఈ ఉపమానము చెప్పెను ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళరి వారిలో ఒకడు పరిసయుడు ఒకడు శుంకరి పరిసయుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్థులను వ్యభిచారులునైన ఇతర మనుష్యుల వలననైనను ఈ శుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను వారమునకు రెండు మారులు ఉపవాసము చేయిచు నా సంపాదన అంతటిలో పదివ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడుననియూ తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడుననియూ చెప్పెను అపోస్తలుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కృతవాయను సమస్తమును దేవుని వలననైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాను ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని సహోదరి సహోదరులారా మేమెల్లప్పుడూ మిమ్మను గూడ్చి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము ఇది యుక్తమే ఏలే అనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంగములలో మీ యందు అతిశయపడుచున్నాము దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులను ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓడ్చుకునుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయునప్పుడు మేమును వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించట దేవునికి న్యాయమే అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఎక్కిభవించండి పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి శాస్త్రుల నీతి కంటేను పరిసయుల నీతి కంటేను మా నీతి అధికము కావలనని నీవు చెప్పిన మాటను బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము ధర్మశాస్త్ర మూలమైన మా నీతిని గాక నీ అందరి విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి నీవు అనుగ్రహించు నీతి గల వారమై నీ అందు అగపడే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము నీ రాజ్యమునకు యోగ్యులమని ఎంచబడి నిమిత్తము మాకు కలుగుచున్న శ్రమలన్నింటిలో ఓర్పు సహనం కలిగి ఉండుటకు కృపచూపమని మా విశ్వాసాన్ని మీరే అభివృద్ధి పొందించమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్